ఉంది మన భీముడు పాదం ఇది ఉండితే పాదం ఇదే భీముడు పాదం అంట అప్పుడు ఇక్కడే అడుగు వేశారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి చుట్టూరు వ్యూ ఎంత బాగుంటుందో ఈ టైప్ వచ్చేసి ఇదంతా ఒక సిటీ అంటే ఒక కాలనీ టైప్ మాట ఇది వచ్చేసి శనిశ్వర ఆలయం లోపల ఉన్నారు ఓకే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం ఇక్కడ ఆవులు కడుతున్నారు ఇటు ఒకటి ఒక దారి ఉంది చేస్తున్నాడు చెప్పాయా అంటే ఇది వచ్చేసి శ్రీదేవి భూదేవి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఇది వచ్చేసి లోపల చూడండి మనకి ఎంట్రీ లేదు బట్ మీరు చూపించడానికి ట్రై చేస్తాం ఓకే ఇప్పుడు ఆలయం ఇది శ్రీచంద్ర ఆలయం రండి చూద్దాం లోపలికి వెళ్ళి మీకు లోపల చూపిస్తాను చీకటి ఉంది సూర్యనారాయణ గుడి మనకి దేవుని చూపించడానికి అయితే పర్మిషన్ లేదు అందుకనే మేమైతే వెనక్కి వచ్చేసాం ఇది వచ్చేసి హోమం చేస్తారు ఇక్కడ ఓకే ఇది వచ్చేసి గృహ మార్గం వెళ్దాం రండి ఇది వచ్చేసి ఏంటంటే పాండవుల గృహం అట ఇది అంటే వనవాసం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేశారంట చేసినప్పుడు ఇక్కడి నుంచి రాజమండ్రికి స్నానం చేయడానికి అని చెప్పేసి ఈ గృహం ఏర్పాటు చేశారు ఇప్పుడైతే దీని లోపలికి వెళ్ళడానికి అయితే దారి లేదు బట్ మనం కొంచెం ట్రై చేద్దాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద నుంచి వెళ్దాం అలా కూడా పోవచ్చు మెట్లున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే మెట్లు ఉన్నాయి కొంచెం కిందకి వెళ్ళాలి ఒక చిన్న సొరంగం ఉంది అంటే ఇక్కడ స్టే చేయడానికి యూజ్ చేసేవారు ఇది కేర్ఫుల్గా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడికి రేపు ఇంక దారి ఉంది బట్ మనం ఇలా గృహకి వెళ్దాం అండ్ ఇదే గృహ దీంతో ఈ వీడియో ఎండ్ అయింది మీకు అన్ని చూపించాను అనుకుంటున్నాను ఇంకా మీరు ఏమన్నా కనుక మీకు ఎక్కడికైనా వెళ్ళాలి ఏదన్నా చూడాలి గుడి అనుకుని మీరు ఏమన్నా అనుకుంటే కనుక నాకు కింద కామెంట్లో చేయండి నేను ఆ గుడి హిస్టరీ అదేంటి మొత్తం ఇవన్నీ తెలుసుకుంటాను ఈ గుడి వచ్చేసి ఏంటంటే ఇది పాండవులు అప్పుడు వచ్చి ఇక్కడ వనవాసం చేస్తారంట అప్పుడు ఇక్కడ స్టే చేసి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండి ఇక్కడ స్నానం చేయడం కోసం అని చెప్పేసి కింద ఇక్కడ గృహ చేశారు ఈ గృహ ఇక్కడ నుంచి రాజమండ్రి గోదావరి వరకు ఉంది
అక్కడికి వెళ్ళి డైలీ స్నానం చేసి వచ్చేవారంట ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సూర్యనారాయణ దేవుడి రెండే రెండు గుళ్ళు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ గుడి వేరే చోట ఉందంట, సెకండ్ గుడి మాత్రం ఇదే. ఇంకా రేరుగా ఉంటాయి మాట ఈ గుళ్ళు. దాంట్లో మీరు చూడాల్సింది అయితే ఇదే గుడి. సూపర్ ఉంది ఇక్కడ అయితే రావడం. అయితే మాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే కొంతమంది నాకు కామెంట్ చేశారు ఏంటంటే వాయిస్ బాగాలేదు అన్నాని నేను మార్చుకుంటాను. ఏంటంటే మా దగ్గర మైక్స్ గట్టా అన్నవి ఏమీ లేవు. మేము నెక్స్ట్ వీడియోకి మాత్రం మంచిగా ట్రై చేస్తామని చెప్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.